ఐ కండక్టర్ డ్రెస్ దొరికింది, కాకి డ్రెస్ ఏమైంది, హోల్ పడిందా? అది ఎప్పుడో ఎన్నేళ్ళదో ఇది హోల్ పడది. ప్యాంట్ కండక్టర్ అంత లావ్ ఏం లేడు, మీడియంగా ఉన్నాడు. విజు లేదు, విజులు ఎత్తు పెట్టేసినాడు అనుకుంటా తాతయ్య. వద్దులే, ఏడా ఎత్తుపై చేసింటాడు భద్రంగా. చూపించినాలే ఆల్రెడీ విజిల్స్. ఈ షర్ట్ ఇప్పుడు వేసుకోండి అంకుల్, బస్ ఎక్కిస్తాము పెళ్ళికి పోండి. రైట్ రైట్, బాగుంది. ఎన్ని ఏళ్ళది ఇది? 30 ఇయర్స్. 30 ఏళ్ళదా? పెళ్ళికి, మా పెళ్ళికి రిటైర్డ్ అయిపోయినాడు. 15 ఏళ్ళు అయింది. అప్పుడు 15 ఏళ్ళు అంటే అంతకుముందు ఎప్పుడు కుట్టుకుంటాడు? ఎప్పుడు కుట్టుకున్నాడు తాతయ్యకి ఈ షర్ట్? అడుగు ఫస్ట్ తాతయ్య, ఇప్పుడు నువ్వు వేసుకుంటావా వేసుకోవా? కూర్చో, నిలబడి అవసరం లా, కూర్చో, షర్ట్ ఒకటి వేసుకో. పెన్ ఎంత మూసుకున్నాడు చూడండి. పెన్ వెనక ఎట్లా అంటుకునింది? ఎట్టాడు అట్టాడు. నిన్నేసుకుంటారా? లోపల కలర్ ఉండాల, కలర్ పోయింది లోపల. ఇంకా ఎందుకు డ్రెస్ ఎత్తు పెట్టుకున్నాడు? పక్కకు రాలేసి తాతయ్య కనిపించడం స్క్రీన్ మొత్తం నువ్వే కవర్ చేస్తుంది. పెన్ను పెట్టుకుంటారు కదా జోబీలో. తాతయ్య ఏదన్నా చెవిటి పట్టు అంది, ఇట్లా అయిపోతే ఇటు గోకున్నాడు అట్ట షర్ట్ మీద గోకున్నాడు అంతా పడిపోయింది. పెన్ను పెట్టినప్పుడు తీసినప్పుడు పెన్ను ఎంతమందికి రాయాలి అయ్యా?
ఎంత చిల్లర తీసుకోవాలి జీవన్, ఎంత చిల్లర తీసుకోవాలి అయ్యా, చిల్లర తీసుకోవాలి. మీరు గ్రేట్ అయ్యా, మీరు గ్రేట్. మన నేను గ్రేట్ కావాలంటే చిల్లర 20 పైసలు ఎంత ఉంటుంది? 20 పైసలు ఎన్నీ అనుకుంటావా? దాని బీరువాళ్ళు ఒకసారి చూపించినాం కదా. ఎందుకు అంకుల్ 20 పైసలు? ఏమో అప్పుడే అప్పుడు గొంతులు ఏమన్నా బంగారు ఉంగరాలు అవి చేస్తాను. అమ్మ చూపి అమ్మ, అవి కూడా నీకు యూస్ వస్తాయమ్మా. అవును, యాడ్ ఉన్నాయండి. పాతకాలం ఐటమ్స్ చూపియండి. 20 పైసలు చిన్నవి ఉన్నాయి చూడాలమ్మా, ఒకసారి చూపించావు నాకు అప్పుడు. 20 పైసలు నాకు పెళ్ళైనప్పటి నుంచి చూపిస్తాడు తాతయ్య. అడుగు స్వీట్ తింటావా?20 పైసలు అప్పుడు జీతము ఇస్తా అంటే పెట్టుకొని చేత కాక క్యారియర్లు ఎత్తుకొని పోయిందా? క్యారియర్లు ఎందుకు ఎత్తుకొని పోయేది? తాతయ్య కన్నా నీట్గా ఏమనుకున్నావు? టీవీ రావడం మనవరావు ఏం తాతయ్య, రేపు డ్యూటీకి పోవాలి, నా షర్ట్ వేసుకొని నీట్గా మడతా పెట్టినాకు. ప్యాంటు కూడా ఏమనుకుంటావు? తరిమి తరిమి కొడతాడు కట్ట తీసుకొని తరుగుతాడు, భలే తరుగుతాడు. ఉండదు కట్ట, ఇంకా పెట్టుకోండి. ఏది నా కట్ట? వాకింగ్ స్టిక్ కొడక కట్ నాయన తెచ్చింది అనుకో, ఒక రోజన్న కట్టు పట్టుకున్నాడు. వాకింగ్ స్టిక్ అదా రెండు ఉన్నాయంట. ఉన్నాడు కదా జీవన్, తాతయ్య కదా వెంకటరమణ, తాతయ్య పెట్టు. నమస్కారం. కాకి చక్కా వేసుకొని మంచం మీద పడుకున్నా టెన్నంటే లోపలి షర్ట్ వచ్చేసి అయిపోతున్నారు. మీ బట్టలు తీసుకెళ్తాం, షెల్ఫ్ లో పెట్టుకుంటాం మీకు గుర్తులాగా. సరేనా, పెట్టిపోయా నీ మడత ముఖ్యం కాదు, అది కొన్నంత ముఖ్యం తెలుసు. లేదంటే ఇంకా 30 ఏళ్ళు 4 సంవత్సరాలు అంటారు.
ఎట్లా ఉన్నాయి అమ్మా? 40 సంవత్సరాలు. అంటే పుట్టినప్పటి నుంచి అంటే ఇంటి పేరు నిలబెట్టుకున్నాడు మా తాతయ్య. నలభై సంవత్సరాల నాటి బ్యాగ్ చీ బ్యాగ్ అంటే డ్రెస్ దగ్గర కూడా అమ్మ నేను ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు వైట్ కలర్ ది షర్ట్ ఇంకా అట్టే ఉంది కవర్ కూడా. అమ్మా నేను పుట్టినప్పుడు నాకు ఒక ప్యాంట్ వేసారు ఎవరో, ఆ ప్యాంట్ ఇప్పుడు ఫోటోలో ఉంది తెలుసా? ఫోటోలో ఉంది. నేను బాగా ఎత్తి పెట్టుకున్నాను. చెంబులు చూపిస్తున్నావా? బిందెలు. అదే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పది బిందెలు ఉన్నాయి మన ఇంట్లో. అది వసంత పది. చిన్నది మాకు కూడా ఒకటి ఉండింది చిన్నప్పుడు. అట్లా క్యారియరా దాంట్లో ఏ బిందా అంటే మా నాయనమ్మ ఇచ్చింది. మా నాయనమ్మ ఇచ్చింది ఏ బిందా? నీళ్ళు దించినారా? పేరు చూస్తే తెలుస్తుంది. సౌజి వల్ల నాయనమ్మ అని రాపిచ్చింది. నాన్న క్యారియర్ అదేనా? ఇటు తీసుకురా. నాన్న ఎంత తింటాడో చిన్నప్పుడు. ఇంత చిన్న క్యారియరా? నాన్న ఫోటో తీసి పంపించాలా. నానే చెప్పింది నాన్న మొన్న వచ్చినప్పుడు చూసాడా? తాతయ్య కండి, తాతయ్య కండి, దుమ్ము ఉంది. అది ఒక సైడ్ ఊడిపోయింది అనుకోండి. దాంట్లో అన్నము అసలు ఇంత చిన్నయే ఉన్నావు కదా ఇప్పుడు. కాదు, ఒక దాంట్లో కూర వేసి కలిపేది, ఒక దాంట్లో పెరుగు వేసి కలుపుకుంటేది. రెండు క్యారీ సరిపోతా అంత అంత అన్నం పడతా. అయ్యింది ఇంకా ఎన్ని అది ఎన్నేళ్ళది పోయి ఉంటుంది. ఇట్టాడి పోయింది ఇక్కడ. ఇంకొక పుట్టినప్పటి నుంచి ఎత్తుకోవద్దు. పుట్టినప్పటి నుంచి ఎంత ఎత్తుకోతాడు? ఇప్పుడు 45 కదా.